దిస్ ఇస్ శ్రీధర్ గడారి, సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని చెల్లపల్లి ఫేస్ 2లోని బిఎన్ రెడ్డి నగర్లోని ఎస్టీ టెక్ ఎంటర్ప్రైజెస్ లో ఉన్నాము. పరిశ్రమ అధినేత దామోదర చారిని కలవబోతున్నాము. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో ఒక గోల్డ్ స్మిత్ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను అనేక పరిశ్రమల్లో ఒక సాధారణమైన ఉద్యోగిగా పనిచేసి అపార అనుభవం తీసుకొని ఒక పరిశ్రమను ఏర్పాటు చేసి సంపద సృష్టిస్తూ ఉపాధి ఇస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పారిశ్రామికవేత్తగా సాధించిన విజయాలు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది మనం ప్రముఖ వ్యాపారవేత్త దామోదర చారి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు దామోదర చారి. మా కంపెనీ పేరు ఎస్డి టెక్ ఎంటర్ప్రైజెస్, చెల్లపల్లి ఫేస్ 2 బిఎండి నగర్. మా కంపెనీ ప్లాస్టిక్ మోల్డ్స్ అండ్ మోల్డింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. కంపెనీ పెట్టి 2008 నుంచి ఇప్పుడు 2023 అంటే దాదాపు 15 సంవత్సరాలు అయింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అడ్డాకల్ మండల్ పెద్దమ్మల జిల్లాలో పెట్టాను. మా అమ్మ పేరు యశోద, నాన్న పేరు కృష్ణయాచారి. నాన్న గోల్డ్ స్మిత్, పౌరోహిత్యము మరియు ఆర్ఎంపి డాక్టర్ కూడా చేసేవాళ్ళు. కష్టపడితత్వము నిజాయితీ మరియు మా నాన్న చాలా ఆనెస్ట్గా ఉండేవాళ్ళు. అడ్డాకల్ మండల్లో 10th వరకు చదువుకున్నాను. జడిపిహెచ్ఎస్ అడ్డాకల్ ఇంటర్మీడియట్ మహబూబ్నగర్ బాయ్స్ కాలేజ్ చేశాము, బట్ డిస్కౌంటింగ్ చేసి మళ్ళీ హైదరాబాద్లో ఐటీ ఎలక్ట్రానిక్ చేసి, ఐటీ ఎలక్ట్రానిక్ విద్యానగర్ శ్రీనివాస ఐటీఐ చేసిన, అంబేద్కర్ ఉపనిషత్ డిగ్రీ చేసిన, ఎల్ఎల్బి పిఎంఆర్ కాలేజీలో చేసిన, పిఎంఆర్ పానకోటి మాధవరావు ఈవినింగ్ కాలేజ్ చేసిన, ఎంబీఏ డిస్టెన్స్లో చేశాను, రాజస్థాన్ యూనివర్సిటీలో డిస్టెన్స్లో ఎంబీఏ కంప్లీట్ చేసి, ఎంబీఏ హెచ్ఆర్ అండ్ మార్కెటింగ్ చదువుకుంటూ ఉద్యోగం చేసినాను. ప్లస్ నేను బేసికల్గా ఎలక్ట్రికల్ వరకు, ఎలక్ట్రానిక్స్ వరకు నాకు వచ్చు కాబట్టి పార్ట్ టైం జాబులు అన్ని చేసుకుంటూ చదువుకున్నాను. మొదటిసారి రామంతపూర్లో ఒక ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఎల్ఈడి మ్యానుఫ్యాక్చరింగ్ చేశాను. నా మొదటి సాలరీ 250 రూపాయలు. 1988 నుంచి 2005 వరకు ఒకటే కంపెనీలో చేశాను. తర్వాత నీలకమల్ చైర్స్, భాగ్యలక్ష్మి ప్లాస్టిక్ మోడ్లో ఒక 1 ఇయర్ చేశాను. అప్పుడు నాకు ఒక 25,000 సాలరీ ఉండేది. రెండే కంపెనీలు 13 సంవత్సరాలు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. అంతకుముందు సొంతంగా నాకు ఎలక్ట్రికల్ వైరింగ్, ఎలక్ట్రికల్ మోటార్ వైండింగ్ ఊళ్ళో అన్నీ నాకు వచ్చు. ఇంతకుముందు 10th క్లాస్ నుంచి కూడా వచ్చు. ఇండస్ట్రీ 2005 బయటకు వచ్చి 2007 స్టార్ట్ చేశాను. ఇండస్ట్రీ పేరు ఎస్డి టెక్ ఎంటర్ప్రైజెస్. 2008 ఏప్రిల్ 1, 5 లక్షలతో నా పిఎఫ్ డబ్బులు మరియు కొన్ని నా పోగు చేసిన డబ్బులతో 5 లక్షలతో ఎల్ఐసి లోన్ తీసుకొని, హౌసింగ్ లోన్ తీసుకొని 5 లక్షలతో స్టార్ట్ చేశాను, వ్యాపారం చేశాను. నేను ఒక్కనే ప్రొపరేటర్. ఇప్పుడు మేము ఆల్ ఎలక్ట్రానిక్స్, ఈసీఎల్ కానీ, కాకాడ్ అని, వీగాడ్కు, వీళ్ళందరికీ మెయిన్ లింక్వెల్, వీళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద కంపెనీలకు, నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీలు చేసేవాడికి బీడీఎల్ కూడా సప్లై చేసాం. వీళ్ళందరికీ ప్లాస్టిక్ మోల్డ్స్ అండ్ మోల్డింగ్ అంటే కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తాం. బేసికల్ మేము చేసే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎంసీబీ, ఎల్ఈడికి సంబంధించినవి, పవర్ సెక్టర్ సంబంధించినవి మేము తయారు చేస్తాం. చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఇంతకుముందు నేను జాబ్ చేసేప్పుడు ఎన్ని కష్టాలు ఎలా ఉండేవి తెలుసు కాబట్టి ఇంకా మా వర్కర్స్ కూడా నేను చూసుకుంటున్నాను. బట్ వాళ్ళు మేము బోనస్లు ఇస్తాము, వాళ్ళకి ఓటీ ఇస్తాము, ఈఎస్ఐ ఉంది, ఇవన్నీ చూసుకుంటూ నేను అనుభవించిన కష్టాలు వాళ్ళు రాకూడదని వాళ్ళు చాలా జాగ్రత్త చూసుకుంటూ వాళ్ళను కూడా మంచి జీతాలు ఇస్తున్నాను. చాలామందికి ఉపాధి ఇస్తున్నాము. కోట్లల్లో ఉంది టర్న్ ఓవర్ మాది. నేను అనుకోలేదు నేను గొప్పగా ఒక జాబ్ చేస్తాను, ఏదో మంచి సైంటిస్ట్ అవుతాను, ఎలక్ట్రానిక్స్లో చదువుకుంటానని అనుకున్నా కానీ అది మాకు వ్యాపారంగా ఇలా చేయాల్సి వచ్చింది. మా సత్యంపేట నిర్మలశ్రీ, ఆమె నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో పెళ్లి చేసుకున్నాను. తర్వాత బీఈడి ఎంఏ చేయించి ఆమెకు టీచర్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. 2002 గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఆమెకు. ఆమె గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత నేను 2005 బయటికి వచ్చి ధైర్యంగా వ్యాపారం పెట్టుకోవడం కూడా ఆమె యొక్క కారణం. మా సత్యమైన వాళ్ళు కూడా నేను ఈ వ్యాపారానికి మూల కారణంగా చెప్పుకోవచ్చు. నాకు 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి. పెద్ద అబ్బాయి యుఎస్లో ఎంఎస్ అయిపోయింది, పేరు హరికృష్ణ మోహన్. అమ్మాయి హరిచందన ఎంబీఏ కంప్లీట్ చేసింది, ఇప్పుడు ఆమె ఈసీఎల్లో జాబ్ చేస్తుంది. చిన్న అబ్బాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు, హరిచరణ్. ఆయన హరిచందన, హరికృష్ణ మోహన్, హరిచరణ్ 3 సంతానం. మేము సాధించిన విజయాలు మా తల్లిదండ్రులకు అంకితం చేస్తాము.